హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ప్రేక్షకులకి ముందుగా నేను స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక ప్రశ్న. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఒక ఆలయం నిర్మాణం అవుతోంది, అది ఎక్కడో తెలుసా? గెస్ చేయగలరా? ఈ ప్రశ్న నేను అడగగానే వెంటనే అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికానో, జపానో, లండనో, జర్మనీయో అని చెప్పేసి చాలామంది తమ ఊహలకి ఊహాగానాలకి పదును పెడుతూ ఉంటారు. అరే, హిందూ ఆలయం అన్నారు కదా అని చెప్పేసి మన దేశంలోనే అయి ఉంటుంది, ఉత్తర భారతదేశంలో అయి ఉంటుంది అని చెప్పేసి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చేస్తారు. అయితే మీరు ఈ రెండు ఊహలు చేస్తే మాత్రం తప్పైనట్లే, ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఒక ఆలయం నిర్మితమవుతోంది. ఆ ఆలయం ఎక్కడో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలోనే, అది కూడా సిద్దిపేటలోనే. ఎస్, సిద్దిపేటలో ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మితమవుతున్నటువంటి శివాలయాన్ని అక్కడ మనం చూడొచ్చు. ఎస్, సింప్లీ ఫోర్జ్, అప్షుజా ఇన్ఫ్రాట్రెక్ అనేటటువంటి ఈ రెండు సంస్థలు కలిపి ఈ యొక్క 3D ప్రింటింగ్ టెక్నాలజీతోటి ఈ ఆలయం నిర్మితం చేస్తున్నారు. అది కూడా సిద్దిపేటలో ఉన్నటువంటి చర్విత మెడోస్ అనేటటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. అయితే ఇదే గేటెడ్ కమ్యూనిటీలో గతంలో కేవలం 2 గంటల్లోనే ఇదే టెక్నాలజీతోటి ఒక బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేశారు. ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చాలా సక్సెస్ఫుల్గా సాగడంతో ఈసారి ఏకంగా ఆలయం కూడా నిర్మిద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట. అనుకున్నదే తడువుగా ఆలయ నిర్మాణానికైతే శంకుస్థాపన చేసేసారు. మరికొన్ని రోజుల్లోనే ఈ ఆలయం పూర్తి కాబోతోంది కూడా. అయితే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో 3 గర్భాలయాలు ఉంటాయి. శివాలయం కాబట్టి సహజంగానే పరమశివుడు, విఘ్నేశ్వరుడు, పార్వతీమాత ఈ 3 యొక్క గర్భాలయాలు అక్కడ క్లియర్గా కనిపిస్తాయి. సో ఫస్ట్ మనకి మోదక్ ఆకారంలో ఉన్నటువంటి గర్భాలయంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత చతురస్త్రాకారం ఉన్నటువంటి గర్భాలయంలో పరమశివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు, అంటే లింగాకారాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత కమలం ఆకారం ఉన్నటువంటి గర్భాలయంలో పార్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేస్తారు. ఇలా ఈ యొక్క 3 గర్భాలయాలతోటి శివాలయం అయితే నిర్మితం కాబోతోంది. గతంలో దీనికి ఎవరైతే సారథ్యం వహించారో, ఐఐటికి సంబంధించినటువంటి, హైదరాబాద్ ఐఐటికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, ఇప్పుడు కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగబోతుందట. గతంలో రికార్డు టైంలో 2 గంటల్లోనే ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేశారు కాబట్టి ఈసారి కూడా సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఆలయ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని కూడా వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. సో ఇండస్ట్రియల్ రోబోటిక్ 3D ప్రింటర్ అనేటటువంటి నూతన సాంకేతిక విధానంతో ఈ యొక్క 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా నిర్మితమవుతున్నటువంటి శివాలయం అయితే మరికొన్ని రోజుల్లోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. భక్తులు పూజాదికాలు చేసుకోవడానికైతే అనువుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ యొక్క ఫార్ములా సక్సెస్ అయినట్లయితే, రికార్డు సమయంలో ఈ ఆలయం నిర్మాణం జరిగినట్లయితే, ఇక మీదట మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఆలయాలు, కొత్తగా నిర్మించాలనుకున్నటువంటి ఆలయాల్లో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీని లక్ష్యం కూడా అదే. ఫస్ట్ ఈ ఆలయం కనుక సక్సెస్ఫుల్గా మనం నిర్మించగలిగితే, ఎలాంటి లోపాలు లేకుండా ఉంటే, నెక్స్ట్ మరికొన్ని ఆలయాలను కూడా ఈ టెక్నాలజీ సాయంతో, ఈ సాంకేతికతతో నిర్మించేటటువంటి ఆలోచనలు అయితే సింప్లీ ఫోర్జ్ అనేటటువంటి సంస్థ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం, ఖచ్చితంగా ఈ ఆలయం యొక్క నిర్మాణం అద్భుతంగా ఉండాలని, అందరూ ఆశ్చర్యపడేలా ఉండాలని, రికార్డు స్థాయిలో రికార్డు సమయంలోనే ఈ నిర్మాణం పూర్తి కావాలనైతే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక ఈ అంశం మీద, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు నిక్కచ్చుక కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.